हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। नैनो मे मुंकी मंची वीडियो अदे काकीनाडा अंडर वाटर टर्नल एग्जिबिशन पेटर कदा, रकर चापल तो फस्ट टाइम एग्जिबिशन अने की गुंटूर विजयवाड़ा इवीं चोट पेटेस आलरे काकीनाडा फस्ट टाइम पेटर एंत बहुत लंत बहुत रकर चापल तो मात पटर चूसर का एंट्रेंस एवरकना 99 रूपीस टिकट चेमी ले मन का काकीनाडा फस्ट टाइम पेटर काबी डेफिनेट चूड़ी अंत बहुतना स्की वीडियो अंत अद्भुतम चापल मिस्तार अंके एक्ड़ा स्की वीडियो चूसी మేము ఇలా లోపలికి ఎంటర్ అవగానే చాలా డిసాపాయింట్ అయిపోయామండి। ఎందుకంటే అదేంటి ఇలా ఉంది, చాపలు అన్నారు, అద్దాలు అన్నారు, అవన్నారు ఇవన్నారు అని చెప్పేసి అనుకున్నాం। కాకపోతే ఇదంతా ఫస్ట్ మనకి అక్వేరియంస్ పెట్టి అందులో రకరకాల చేపలను ఒక్కొక్క చోట ఒక్కొక్క అక్వేరియం లో పెట్టారు। పైన కొన్ని వాటికి పేర్లు పెట్టారు, కొన్ని వాటికి పేర్లు పెట్టలేదు। నేను కుదిరి పేర్లు ఉన్న ప్రతి దానిని ఒక వీడియో తీసాను లేదా ఫోటో తీసాను అన్నమాట। చాలా బాగున్నాయి చేపలు, అయితే రకరకాల చేపలన్నీ ఇక్కడే ఉన్నాయి। ఇక్కడ కంటే ఇంకొంచెం ఎదరికిల్లిన తర్వాత మొత్తం అద్దాల్లా ఉన్నదైతే చాలా బాగుందమట, అది కూడా చూడండి గాని మీరు। ఇక్కడ ఉన్న ప్రతి దానిని నేను వీడియో తీసాను అన్నమాట, చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో చేపలు। ఈ అక్వేరియంస్ని అస్సలు ముట్టుకోవద్దు పిల్లలతో చెప్పమని చెప్పేసి మరీ మరీ చెప్పారు, అసలు పిల్లల దగ్గరికి వెళ్ళనివ్వద్దని చెప్పారు అన్నమాట। అందుకని మేము చాలా జాగ్రత్తగా ఉండడానికి చాలా ట్రై చేసాం। మా వాళ్ళు ముట్టేసుకుందామని వెళ్ళిపోయేవారు, దూరంగా ఎన్నిసార్లు ఆగినా వెళ్ళిపోయేవారు, ఎందుకంటే పెద్దవాళ్ళకి ఎగ్జైట్మెంట్గా అనిపించేది, అలా అంటే చిన్నపిల్లలు ఇంకా ఎగ్జైట్ అయిపోతారు కదా। ఇవి చూసారండి రకరకాల షార్క్స్ అంటే, ఇవి గోల్డ్ ఫిషెస్ లో ఎన్ని రకాల చేపలు ఉన్నాయి అంటే అన్ని రకాల చేపలు ఉన్నాయి। అలాగే చేప చూడండి చాలా వెరైటీగా ఉంది, అందుకనే మీకు దగ్గర నుంచి వీడియో తీసాను అన్నమాట। ఇది చాలా బాగుంది, క్యూట్ గా దగ్గర నుంచి చూస్తేని అది ఏదో తల మీద ఏదో పెట్టుకొని వెళ్తున్నట్టు ఉన్నది। ఇక్కడ చూడండి మిర్రర్ కంటిపోయి ఉన్నది కదా, స్టార్ ఫిష్ అంటది। ఇక్కడ స్టార్ ఫిషెస్ అలాగే టేకు అనుకుంటా, ఇది ఈ చేపలు ఉన్నాయి చాలా బాగున్నాయి। కొంచెం తర్వాత ఆ ఫ్లాట్గా ఉన్న చేప కదిలింది, మీకు వీడియో తీయడానికి కుదరలేదు, చాలా మంది వచ్చేసారు అప్పుడు। ఇక్కడ చేపలను చూడండి, ఏదో పాములా అనిపించేది మాట, అది నోరు అలా చేపుతుంటే ఇది అనకొండ చిన్నగా లోపలికి వెళ్ళిపోయి బయటకు వచ్చినట్టుంది।
దూరం నుంచి వస్తే దగ్గరికి వెళ్ళాక ఆ చిన్న చేపలే అనుకున్నాను. అది చూసారా అలా నోరు చాపిందో. ఈ ఎగ్జిబిషన్లో 100 రకాల చేపల వరకు పెట్టారంటండి. అన్ని రకరకాల చేపలు చాలా బాగున్నాయి. వైట్ ఫిషెస్ ఎంత బాగున్నాయో కదా. అలాగే చాలా చాలా రకాలు ఉన్నాయి. అన్ని వాటిని అలా చూస్తూనే ఉండిపోవాలనిపించేది, కానీ వెనకాల నుండి విజిలు వేసి వెళ్ళండి వెళ్ళండి అనేవారు అన్నమాట. ఒక్కరా ఇద్దరా అండి, ఎంతమంది సెల్లలు తీసుకుని వీడియోలు తీసుకున్నారంటే తెలియదు మాట. అందుకే అస్సలు కాలేదు. మనం ఇది దాటేసిన తర్వాత అసలైన దానికి ఎంటర్ అయిపోతున్నామో చూసేయండి. ఇప్పుడు మనకి ఎవ్వరు లేకపోతే ఇలా ఉంటుంది మాట. మనం ఎంటర్ అయ్యేది పైన ఇవన్నీ గోల్డ్ ఫిషెస్. ఎవరు వెళ్ళిపోయిన తర్వాత అందరూ అప్పుడు నేను వీడియో తీసాను, వాళ్ళు ఎవరికో చూపించుకుంటున్నారు, అవన్నీ ఫొటోస్ తీస్తాను అన్నమాట. మేమందరూ ఒక సెల్ఫీ తీసుకోవాలని చెప్పేసి కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడే సెల్ఫీ తీసుకున్నాం. వీళ్ళందరూ మ్యాక్సిమం వెళ్ళేంత వరకు అలా నుంచుని అప్పుడు ఆ ఫొటోస్ తీసామన్నమాట. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో చేపలు, రకరకాల చేపలు ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడ చూసిన చేపలను కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అవన్నీ కలిపేసి మిక్స్ అయిపోయినట్టు ఉన్నాయి ఇవన్నీ. ఇవన్నీ చూస్తూ అలాగే ఉండిపోవాలనిపించేది, కానీ ఎంతసేపు అని చూడిస్తారు, కొంచెం సేపే కదా. మా వాళ్ళిద్దరు అయితే వాళ్ళంతటి వాళ్ళే మేము మనం వెళ్ళి చూసేదన్నాడు అని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు. ఎంత ఆపినా ఆగరు. వెళ్ళే కొలిది చాలా చాలా చేపలుగా కనిపించేవి. ఎటువైపు తీయాలో తెలిసేది కాదన్నమాట. వీడియో ఈ పక్కన తీయాలా పైన తీయాలా ఇటువైపు తీయాలా అని, కానీ ఏదోలా కవర్ చేసేసాను మ్యాక్సిమం.
ఈ చేప చాలా చిన్న చేపలా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద చేప, కాకపోతే ఫొటోస్లో వీడియోస్లో చిన్నగా కనిపించింది. ఇది లాస్ట్, ఇంకా ఎగ్జిట్ అవుతామట. ఎగ్జిట్ అయిపోయి ఇంక మనకి పిల్ల ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవడానికి, పిల్లలు ఎక్కడానికి, అలాగే తినడానికి ఇవన్నీ ఉంటాయి కదా. ఎగ్జిబిషన్ అంటేదే అవి కదా, రకరకాల జ్యువెలరీసీ బొమ్మలు అన్నీ ఉంటాయి కదా, ఆ దానికి ఎంటర్ అవ్వడానికి చివర కూడా నేను వీడియో కింద చిన్న ఫోటో తీశాను. ఎందుకంటే ఈ చివర నా రెండు ఎక్వేరియంలో కూడా పెద్ద చేపలే ఉన్నాయి. పెద్ద చేపల్లా పడలేదు, చిన్నగా పడినట్టే పడ్డాయి కానీ ఏదోలో కవర్ చేశాను కదా అన్నట్టు ఫొటోస్ తీసేసి ఇంకా సైడ్కి ఎంటర్ అయిపోయామట. ఇక్కడ మా వాళ్ళు ఆల్రెడీ మా కై కొను ఇవి కొను అని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని అడుగుతూనే ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు నేను ఇలా ఒక కవర్ చేస్తున్నాను అనమాట, వీడియోని అటు ఇటు తీసేస్తున్నాను. తర్వాత కొన్ని చోట్ల క్లారిటీగా తీసాను, ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి ఎక్కువ తీయలేదు. మా అమ్మాయి ఆనందానికి అవతలేమాట, అన్ని బాల్స్ కొనేమనేది, అన్ని బొమ్మలు నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి అన్నీ కొనేమనేది అనమాట. అందుకని చెప్పేసి ఈ బాల్ ఒకటి తీసుకున్నారు. తర్వాత వీళ్ళతో షూట్ చేశారు, బెలూన్స్ని అవన్నీ ఆడుకున్నారు. ఈరోజు మా పాప బర్త్డే అనమాట, అందుకని చెప్పేసి తనని ఏం అనకుండా అలాగ ఎగ్జిబిషన్లో కానించేసాము. షూట్ చేయడానికి 50 రూపీస్ అనుకుంటా, ఒక 5 6 షూట్స్ వచ్చాయి. తను 2, మా పాప 2, నేను 2, అలా షూట్ చేస్తాము. రింగ్స్ వచ్చేసరికి 10 ఇచ్చారు 50 రూపాయలకి. మొత్తం 4 ట్రై చేసాం కానీ ఒక్క దాని మీద కూడా వేయలేకపోయాం.
ఈ పొటాటోని చూసారా చాలా డిఫరెంట్గా ఉంది. పొటాటో చిప్స్ అయిపోయినాయి, రకరకాలు ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా ఈ మోడల్ అనేది మనకి 5 మినిట్స్ క్రాఫ్ట్స్లోని యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది ఈ పొటాటో డిఫరెంట్ చిప్ అనేది. దీన్ని వీళ్ళైతే మిషన్తో చేశారు. మనకి 5 మినిట్స్ క్రాఫ్ట్స్లో దీన్ని హ్యాండ్ తోటి చాక్ తోటి అదే చాక్ తోటే హ్యాండ్తో కట్ చేసి చూపిస్తున్నారు. వీళ్ళైతే ఇలా మిషన్తో కట్ చేసేసి ఏదో ఎర్రటి నీళ్ళు ఉన్నాయి అందులో ముంచేసి తర్వాత ఫ్రై చేసేసి దాని మీద మ్యాగ్నీస్ వేసేసి ఇచ్చేసారు. కొంచెం కారపొడి జల్లేసి దాని మీద మ్యాగ్నీస్ వేశారు. బాగానే ఉంది, మరి అంత టేస్ట్ ఏం కాదు. ఇలాంటిది ఒక వీడియో చేయాలి మన ఛానల్లో. వాళ్ళు ఫ్రై మేడ్ స్క్రాప్స్ వాళ్ళు చేస్తున్నారు కదా చాక్తో కట్ చేయొచ్చని, నిజంగా వస్తుందా లేదా అనేది ట్రై చేయాలి. వీళ్ళ బాలేమో కానీ నేను పట్టుకుని తిరగడం ఎక్కువైపోయింది. వాళ్ళు బాగానే వదిలేసి తిరిగేసేవారు, నేను పట్టుకోవడం ఎక్కువైంది అన్నమాట. తిని చూసాం, కొంచెం బాగుంది అనిపించింది, మరీ ఏం కాదు. ఈ గొర్రె ఎక్కినప్పుడు ఈ పిల్ల బాగానే ఉంది, కానీ మేము భయపడడం ఎక్కువైపోయింది. చూసారా ఎంత ఎగ్జైటింగ్ ఫీల్ అయిపోతుందో. తిరుగుతున్నప్పుడు నాకు చాలా భయం వేసింది, మా హస్బెండ్ కూడా భయం వేస్తారు. కానీ మమ్మల్ని వెళ్ళిపోండి మీరు, మేము బాగానే ఉంటామని చెప్పేసి అంటుంది అన్నమాట మా అమ్మాయి. అలా ఉండి ఫాస్ట్గా తిరిగినప్పుడు చూడాలి, వాళ్ళు ఆడుకున్నారు, మేమైతే భయపడిపోయేవాళ్ళం. కానీ అయిపోయినా సరే దిగనని, వాళ్ళ డాడీతో నేను దిగను నేను రానంటుంది ఇది. అయినా సరే ఏదోలా దింపితే నేను మళ్ళీ ఎక్కేస్తాను మళ్ళీ ఎక్కేస్తానని. లాస్ట్కి మా బర్త్డే పాప మాత్రం హ్యాపీగా ఫీల్ అయింది. ఇటువైపు ఈ చిన్న చిన్న స్టాల్స్ అనేవి ఇవే లాస్ట్ స్టాల్స్. ఇటువైపు నుంచి వెళ్తే మనకి ఎగ్జిట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ సైడ్ అనేవి స్టాల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకసారి ఎంట్రన్స్ కూడా చూపిస్తున్నాను, ఇంకొకసారి చూస్తారని. లాస్ట్ది ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కూడా చిన్న పిక్చర్ వీడియో యాడ్ చేశాను, అది కూడా చూసేయండి. ఇదేనండి మన కాకినాడ అండర్ వాటర్ టన్నల్ ఎగ్జిబిషన్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీకు కూడా వీలైతే ఈ ఎగ్జిబిషన్ చూసేయండి, ఎందుకంటే
ఎన్నో రకాలైన చేపలను ఒకే చోట చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.